హర్షద్ మెహతా. 1990స్లో ఇతన్ని అమితాబ్ బచ్చన్ ఆఫ్ స్టాక్ మార్కెట్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ బిజినెస్లో అతను ఒక పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు. బాలీవుడ్ స్టార్స్ కన్నా ఎక్కువ సంపాదించేవాడు. పెద్ద పెద్ద ధనవంతుల దగ్గర లేని లెక్సస్ అండ్ స్టార్లెట్ బ్రాండ్ లగ్జరీ కార్స్ అతని దగ్గర ఉండేవి. 1990స్లో అతను వన్ ఆఫ్ ది ఇండియాస్ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్. అలాంటిది కేవలం 2 సంవత్సరాల్లోనే అతని జీవితం మొత్తం మారిపోయింది. ఎంత సంపాదించినప్పటికీ చివరికి జైలుగోడల మధ్య ఉండాల్సి వచ్చింది. అతను ఎలా కోటీశ్వరుడయ్యాడు, పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు అతని స్టోరీ ఏంటో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. హర్షద్ మెహతా 1954లో గుజరాత్లో జన్మించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ కుటుంబం ముంబైకి వలసపోయింది. ముంబైలోనే అతను తన చదువుని కొనసాగించాడు. హర్షద్ మెహతా 1976లో బీకాం పూర్తి చేశాడు. చదువు అయిపోగానే అతను 4 సంవత్సరాల పాటు బట్టల షాప్స్లో, సిమెంట్ షాప్స్లో, జ్యువెలరీ షాప్స్లో, ఇన్సూరెన్స్ కంపెనీస్లో సేల్స్ పర్సన్గా జాబ్ చేశాడు. అతనికి రోజు న్యూస్ పేపర్స్ చదివే అలవాటు ఉంది. ప్రతిరోజు న్యూస్లో స్టాక్ మార్కెట్ గురించి చదివేవాడు. స్టాక్ మార్కెట్ బిజినెస్లో చాలామంది కోటీశ్వర్లు అవుతున్నారని తెలుసుకున్నాడు. అలా కోటీశ్వర్లైన వాళ్ళ బయోగ్రఫీ బుక్స్ని కొని చదివేవాడు. ఈ 4 సంవత్సరాల్లో అతను స్టాక్ మార్కెట్ గురించి బాగా తెలుసుకున్నాడు. 1980లో ఒక బ్రోకరేజ్ కంపెనీలో క్లర్క్గా జాయిన్ అయ్యాడు. బ్రోకరేజ్ కంపెనీ అంటే ఏంటో తెలుసా? ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే బాగా లాభాలు వస్తాయి అనే విషయం గురించి కస్టమర్స్కి ఈ బ్రోకరేజ్ కంపెనీస్ అడ్వైజ్ ఇస్తాయి. అలా అడ్వైజ్ ఇచ్చినందుకు గాను కస్టమర్స్ దగ్గర నుంచి కొంత మనీ ఛార్జ్ చేస్తాయి. ఈ బ్రోకరేజ్ కంపెనీస్ చేసే ఇంకొక పని ఏంటంటే, ఫ్లిప్కార్ట్ ఎలాగైతే బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్య ఒక ప్లాట్ఫామ్లా పనిచేస్తుందో, అలాగే స్టాక్ బయ్యర్స్కి సెల్లర్స్కి మధ్య ఈ బ్రోకరేజ్ కంపెనీస్ ఒక ప్లాట్ఫామ్లా పనిచేస్తాయి. హర్షద్ మెహతా 4 సంవత్సరాలు అదే కంపెనీలో జాబ్ చేశాడు. జాబ్ చేస్తూనే ఒకప్పుడు న్యూస్ పేపర్స్ ద్వారా తెలుసుకున్న నాలెడ్జ్తో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలనే దాని గురించి తన ఫ్రెండ్స్కి అడ్వైస్ కూడా ఇస్తుండేవాడు. అతను ఇచ్చిన అడ్వైజ్ వల్ల ఫ్రెండ్స్కి లాభాలు కూడా వస్తుండేవి. అప్పుడు ఫ్రెండ్స్ హర్షద్ మెహతాని ప్రశంసించేవారు. ఈ 4 సంవత్సరాల్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అతను చాలా డబ్బులు సంపాదించాడు. సచిన్ బన్సల్ ఎలా అయితే అమెజాన్లో జాబ్కి రిజైన్ చేసి తర్వాత తను సొంతగా ఫ్లిప్కార్ట్ని స్టార్ట్ చేశాడో, సేమ్ అలానే హర్షద్ మెహతా కూడా 1984లో జాబ్కి రిజైన్ చేసి తన సొంతగా బ్రోకరేజ్ కంపెనీని స్టార్ట్ చేశాడు. దానికి గ్రోమోర్ రీసెర్చ్ అండ్ యాసెట్ మేనేజ్మెంట్ అని పేరు పెట్టాడు. కస్టమర్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసినందుకు గాను కంపెనీకి రెవెన్యూ బాగా రావడం మొదలుపెట్టింది. ఒకవైపు కంపెనీకి వచ్చే లాభాలతో, ఇంకోవైపు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చిన లాభాలతో హర్షద్ మెహతా అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు. 1990 వరకు అంతా బాగానే ఉంది. కానీ అప్పుడే హర్షద్ మెహతా మైండ్లో కొంచెం డబ్బు ఆశ ఎక్కువైంది. ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ కావాలనుకున్నాడు. దానికోసం స్టాక్ మార్కెట్లో ఉన్న లూప్ హోల్స్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఫర్ సపోజ్ ఒక కంపెనీకి చెందిన 100 షేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క షేర్ వాల్యూ 1 రూపీ, అంటే టోటల్ షేర్స్ వాల్యూ 100 రూపీస్. 1 రూపీకి బదులు ఎవరైనా ఒక అతను షేర్స్ని 2 రూపీస్కి కొనడం స్టార్ట్ చేశారనుకోండి, అలానే 100 షేర్స్ని డబుల్ వాల్యూకి ఒక అతనే కొన్నారనుకోండి, అప్పుడు టోటల్ షేర్ వాల్యూ 200 రూపీస్ అవుతుంది. ఇలా షేర్ వాల్యూ పెరగడాన్ని చూసిన మిగతా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? షేర్ మంచి ప్రాఫిట్లో ఉందని దాన్ని కొనుక్కుందాము అని అనుకుంటారు. ఒక్కసారిగా అందరూ ఆ కంపెనీ షేర్స్ని కొనడానికి క్యూలో నుంచుంటారు. 2 రూపీస్కి కొన్న అతను ఇప్పుడు ఒక్కొక్క షేర్ని క్యూలో నుంచున్న వాళ్ళకి 3 రూపీస్కి అమ్ముకుంటాడు. దీనివల్ల అతనికి 100 రూపీస్ లాభం. 3 రూపీస్కి కొన్న వాళ్ళు నెక్స్ట్ టైం 4 రూపీస్కి అమ్మాలనే ఆలోచనతో అలానే తమ దగ్గర షేర్స్ని పెట్టుకుని వెయిట్ చేస్తుంటారు. అప్పుడు మళ్ళీ అతనే వచ్చి 4 రూపీస్కి కొంటాడు. షేర్ వాల్యూ పెరుగుతుంది కదా అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి కొనడానికి క్యూలో నుంచుంటారు. అప్పుడు అతను ఈసారి 5 రూపీస్కి అమ్ముకుంటాడు. ట్రిక్ బయట పడనంత వరకు చైన్ అనేది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. లాభాలు వస్తూనే ఉంటాయి. దీన్నే స్టాక్ మార్కెట్ మ్యానిపులేషన్ అని అంటారు. ఈ లూప్ హోల్ని హర్షద్ మెహతా యూస్ చేసుకోవాలనుకున్నాడు. కానీ దానికి చాలా డబ్బులు కావాలి. అంత డబ్బులు అతని దగ్గర లేవు. సో ఇప్పుడు డబ్బుల కోసం అతను బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని ఉపయోగించుకోవాలనుకున్నాడు. అదెలా? ఏదైనా ప్రాజెక్ట్కి గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే అప్పుడు డబ్బుల కోసం గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది. ఏమనంటే, మాకు ప్రాజెక్ట్ కోసం డబ్బులు కావాలి, మీరు కానీ మాకు డబ్బులు ఇస్తే
మీకు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేస్తాము, కొన్ని సంవత్సరాల తర్వాత మీకు మీ ప్రిన్సిపల్ అమౌంట్ని తిరిగి ఇచ్చేస్తాము అని చెప్తుంది. అప్పుడు మనలాంటి కామన్ పీపుల్ ఇంకా బ్యాంక్స్ గవర్నమెంట్కి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చినందుకు గాను గవర్నమెంట్ ఇన్వెస్టర్స్కి బాండ్స్ని ఇష్యూ చేస్తుంది. ఆ బాండ్స్నే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అని లేదా గవర్నమెంట్ బాండ్స్ అని అంటారు. 1990స్లో ఏదైనా బ్యాంకుకి సడన్గా డబ్బులు అవసరం వస్తే ఆ బ్యాంక్ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ష్యూరిటీగా పెట్టి వేరే బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత అప్పు తీసుకున్న బ్యాంక్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ పే చేసి ష్యూరిటీగా పెట్టిన బాండ్స్ని విడిపించుకుంటుంది. ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనకి ఎప్పుడైనా డబ్బులు అవసరమైతే ఎలాగైతే మన బంగారాన్ని ష్యూరిటీగా పెట్టి లోన్ తీసుకుంటామో సేమ్ అలానే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ష్యూరిటీగా పెట్టి ఒక బ్యాంక్ ఇంకొక బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటుంది. దీన్నే రెడీ ఫార్వర్డ్ డీల్ అని అంటారు. ఈ రెడీ ఫార్వర్డ్ డీల్లో ఒక బ్యాంకుకి ఇంకొక బ్యాంకుకి మధ్య బ్రోకరేజ్ కంపెనీస్ మీడియేటర్స్గా పనిచేస్తాయి. బ్రోకర్స్ పని ఏంటంటే లోన్స్ కావాలనుకున్న బ్యాంక్స్కి లోన్ ఇచ్చే బ్యాంక్స్ని చూసి పెట్టడం. ప్రస్తుతం 2 బ్యాంక్స్ మధ్య బ్రోకర్ హర్షద్ మెహతా. ఈ రెడీ ఫార్వర్డ్ డీల్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని యూస్ చేసి హర్షద్ మెహతా స్కామ్ చేశాడు. అది ఎలా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ని ఉపయోగించి చెప్తాను. ఫర్ సపోజ్ ABCD అని 4 బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంకు ఏకి డబ్బు అవసరం వచ్చింది. అప్పుడు ఆ బ్యాంక్ హర్షద్ మెహతా దగ్గరికి వెళ్ళి, మాకు లోన్ కావాలి, గవర్నమెంట్ బాండ్స్ని ష్యూరిటీగా పెడతాము, లోన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడు అని చెప్తుంది. అప్పుడు హర్షద్ మెహతా, నాకు కొంచెం టైం ఇవ్వండి, వెతికి పెడతాను అని చెప్తాడు. అలానే బ్యాంక్ బి హర్షద్ మెహతాని అప్రోచ్ అవుతుంది. ఏమనంటే, మేము లోన్ ఇస్తాము, ఎవరైనా లోన్ తీసుకునే వాళ్ళని వెతికి పెట్టు అని అడుగుతుంది. అప్పుడు హర్షద్ మెహతా బ్యాంక్ బి దగ్గర నుండి లోన్ అమౌంట్ని చెక్స్గా తీసుకొని, నాకు కొంచెం టైం ఇవ్వండి, బాండ్స్ని తెచ్చిస్తాను అని చెప్తాడు. ఆర్బీఐ రూల్ ప్రకారం బాండ్స్ని ష్యూరిటీగా పెట్టుకుని లోన్ అమౌంట్ చెక్స్ని వేరే బ్యాంక్ పేరు మీద ఇష్యూ చేయాలి తప్ప బ్రోకర్ పేరు మీద ఇష్యూ చేయకూడదు. కానీ హర్షద్ మెహతాకి అప్పట్లో మంచి పేరు ఉండడం వల్ల బ్యాంక్ బి అనేది లోన్ అమౌంట్ని చెక్గా అతని పేరు మీదే ఇష్యూ చేసేది. బాండ్స్ని ష్యూరిటీగా పెట్టడం అంటే డైరెక్ట్గా బాండ్ పేపర్స్ని లోన్ ఇచ్చే బ్యాంకుకి ఇవ్వరు. బాండ్స్ని ష్యూరిటీగా పెడుతున్నట్టు లోన్ తీసుకునే బ్యాంక్ లోన్ ఇచ్చే బ్యాంకుకి ఒక రిసిప్ట్ ఇస్తుంది. దాన్నే బ్యాంక్ రిసిప్ట్ BR అని అంటారు. అయితే హర్షద్ మెహతా ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్ని క్రియేట్ చేసి లోన్ తీసుకునేవాడు. వచ్చిన లోన్ అమౌంట్ డబ్బుల్ని స్టాక్ మార్కెట్ని మ్యానిపులేట్ చేయడానికి ఉపయోగించేవాడు. అన్ని షేర్స్ని కొనిపెట్టేవాడు. ఒకవేళ మధ్యలో బ్యాంక్ బి లోన్ కట్టమని అడిగినప్పుడు బ్యాంక్ సి దగ్గరికి వెళ్ళి ఫేక్ బ్యాంక్ రిసిప్ట్స్ ఇచ్చి మళ్ళీ లోన్ తీసుకుని బ్యాంక్ బికి పే చేసేవాడు. బ్యాంక్ సి డబ్బులు అడిగితే మళ్ళీ బ్యాంక్ డికి ఫేక్ రిసిప్ట్స్ ఇచ్చి లోన్ తీసుకుని బ్యాంక్ సికి పే చేసేవాడు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, చాలామంది తమ ఫ్రెండ్స్ దగ్గర కానీ రిలేటివ్స్ దగ్గర కానీ అప్పులు తీసుకుంటుంటారు. ఫర్ సపోజ్ రమేష్ అనే అతను సురేష్ దగ్గర అప్పు తీసుకున్నాడు. సురేష్ దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి మళ్ళీ నరేష్ అనే అతని దగ్గర అప్పు తీసుకున్నాడు. మళ్ళీ నరేష్ దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి ఇంకొక అతని దగ్గర అప్పు తీసుకున్నాడు. ఇలా చైన్ సిస్టమ్ వెళ్తూనే ఉంటుంది. హర్షద్ మెహతా ఇలానే డబ్బుని రొటేట్ చేస్తుండేవాడు. షేర్స్ని పీక్ వాల్యూకి తీసుకువెళ్ళిన తర్వాత అమ్మడం స్టార్ట్ చేసేవాడు. వచ్చిన లాభాలతో బ్యాంకుకి డబ్బులు కట్టి ష్యూరిటీగా పెట్టిన ఫేక్ రిసిప్ట్స్ ని విడిపించుకునేవాడు. ACC అనే కంపెనీ షేర్ వాల్యూని తన మ్యానిపులేషన్తో 200 రూపీస్ నుండి 9000 రూపీస్కి తీసుకువెళ్ళాడు. ఇలా చాలా కంపెనీస్ యొక్క షేర్స్ని మ్యానిపులేట్ చేసేవాడు. షేర్ వాల్యూ రోజు పెరుగుతుంది కదా అని అందరూ కొనడం స్టార్ట్ చేసేవారు. షేర్ వాల్యూ పీక్కి వెళ్ళాక ఇతను అమ్మడం స్టార్ట్ చేసేవాడు. 1991-1992 టైంలో ఈ ప్రాసెస్తో చాలా డబ్బులు సంపాదించాడు. సుచిత దలాల్ అనే ఒక జర్నలిస్ట్ అతని ట్రిక్స్ని కనిపెట్టి న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసింది. న్యూస్ వచ్చిన వెంటనే ఇన్వెస్టర్స్ భయంతో స్టాక్స్ని అమ్మడం స్టార్ట్ చేశారు. ఇన్ని రోజులు లాభాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా ఈ న్యూస్తో నష్టాల పాలైంది. ఒక్కసారిగా హర్షద్ మెహతా ఇన్వెస్ట్ చేసిన షేర్ వాల్యూస్ పడిపోయాయి. దానివల్ల చాలామంది స్టాక్ మార్కెట్లో నష్టపోయారు. ఇప్పుడు హర్షద్ మెహతా స్టాక్స్ అమ్మి బ్యాంక్స్కి డబ్బులు కట్టే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఎందుకంటే ఆల్రెడీ షేర్ వాల్యూస్ పడిపోయాయి గనక తక్కువ రేట్లకు అమ్మడం వల్ల లాభం లేదు. బ్యాంక్స్కి కూడా తెలిసింది వాళ్ళ దగ్గర ఉన్న రిసిప్ట్స్ ఫేక్ అని, వాటికి అసలు వాల్యూవే లేదని. హర్షద్ మెహతా మీద కేసు రిజిస్టర్ అయ్యింది. ఇన్వెస్టిగేషన్లో నిజాలు అన్నీ బయటపడ్డాయి. కొన్ని రోజులు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ మీద తిరిగి వచ్చాడు. స్టిల్ అతని మీద కోర్టులో కేసెస్ జరుగుతూనే ఉన్నాయి. 2001లో మాత్రం బెయిల్ ఇవ్వలేని కేసులో ఇరుక్కున్నాడు. అప్పుడు అతన్ని తీహార్ జైల్లో పెట్టారు. ఒకరోజు అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కానీ లాభం
అనుభవం లేదు. 2001 డిసెంబర్ 31 రోజున 47 ఏళ్ల వయసులోనే అతను చనిపోయాడు. ఈ స్కామ్ వల్ల కామన్ పీపుల్ స్టాక్ మార్కెట్లో చాలా నష్టపోయారు. మొత్తం 4,500 కోట్ల రూపాయలు బ్యాంక్స్కి హర్షద్ మెహతా అప్పు ఉన్నాడు. అంటే ప్రస్తుతం కరెన్సీకి ఉన్న వాల్యూని బేస్ చేసుకుని కాలిక్యులేట్ చేస్తే 24,000 కోట్ల రూపాయలు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు అప్పులు తీర్చే పనిలో ఉన్నారు. ఇంకా 1,000 కోట్లు మాత్రమే అప్పు మిగిలి ఉందని ఇన్ఫర్మేషన్. అవి కూడా ఇంకొన్ని రోజుల్లో ఇచ్చేస్తారని చెప్తున్నారు. హర్షద్ మెహతా స్కామ్ వల్ల స్టాక్ మార్కెట్లో, బ్యాంకింగ్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ బయటపడ్డాయి. ఈ స్టోరీ జరిగిన తర్వాత వాటిని గవర్నమెంట్ రెక్టిఫై చేసింది. ఓవర్ నైట్లో రిచ్ అయిపోవాలని కలల కంటే చివరికి ఇలానే జరుగుతుంది. మనం సంపాదించే ప్రతి రూపాయి మన కష్టార్జితం అయ్యుండాలి. అప్పుడే ఆ రూపాయిని మనం అనుభవించగలము. లేకపోతే మాత్రం మనం సంపాదించింది మనకి కాకుండా పోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.